एसीडी विद्युत चार्जीलतो पेद मध्य तरगति प्रजलपै तीव्र आर्थिक भारं मोपुतुन्नारनि कम्युनिस्ट पार्टीलु मंडिपड्डायि. एसीडी चार्जीलनु एत्तियालनि डिमांड चेस्तू कम्मं विद्युत एस्सी कार्यालयं एदुट सीपीएम सीपीआईएमएल पंजाब पंदा धर्ना चेपट्टारु. अयिते ई क्रमंलो प्रजा पंदा नायकुलु ओक्कसारिगा కార్యాలయం గేట్లను తోచుకుని లోనికి వెళ్లారు. పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. అనంతరం పోలీసులు నచ్చజెప్పడంతో నాయకులు శాంతించారు. అసలే పెరిగిన విద్యుత్ ఛార్జీలతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఏసీడీ ఛార్జీలు మరింతగా ఇబ్బంది పెడుతున్నాయని నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. పెరిగిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా అనేక మంది పేదలు నెలకు వేలాది రూపాయలు ఫైన్లు కట్టాల్సి వస్తా ఉంది. గడిచిన 40 సంవత్సరాలుగా కాలువ కట్టల మీద ప్రభుత్వ స్థలాలలో అనేక మంది పేదలు నివసిస్తున్నారు. వారందరికీ ఆధార్ కార్డులు ఉన్నాయి, వారందరికీ రేషన్ కార్డులు ఉన్నాయి, వారందరికీ ఓటర్ ఐడీలు ఉన్నాయి, వాళ్ళందరికీ తహసీల్దార్ గారి జారీ చేసేటువంటి పోలీసు సర్టిఫికెట్లు ఉన్నాయి. అయినా ఇవేమి పరిగణలోకి తీసుకోకుండా మీటర్లు ఇవ్వకుండా నెలకు 2000-3000 రూపాయలు పేదల మీద మీటర్లు లేవనే పేరు మీద ఫైల్ వేస్తున్నారు. 40 ఏండ్లుగా 30 ఏండ్లుగా 20 ఏండ్లుగా 12 ఏండ్లుగా ఇక్కడ ఉంటున్న పేదల మీద కనీసం అధికారులకి కనికరం లేదని మేము అడుగుతా ఉన్నాం. ఎన్ని అక్రమాలు విద్యుత్ శాఖలో ఉన్నాయో మన అందరికీ తెలుసు. ఒక చిన్న లైన్ వేయాలన్నా ఒక స్తంభాన్ని షిఫ్ట్ చేయాలన్నా సరే అవినీతిలో మూలుగుతున్నటువంటి విద్యుత్ శాఖ పేదలకు విద్యుత్ మీటర్ ఇవ్వమంటే మాత్రం మీనమేషాలు లెక్కిస్తున్నారు. అక్కడ 4000 మంది పేదలు మీటర్ లేకుండా ఇలా గుడ్డి దీపాలలో చిన్న గుడ్డి దీపాలలో ఉంటున్న పేదలు ఉన్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి ప్రభుత్వం ఇచ్చిన పొజిషన్ సర్టిఫికెట్ల ఆధారం